వెల్కమ్ బ్యాక్. 2000 రూపాయల రద్దు సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపించదని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకరరావు అన్నారు. ఆర్బీఐ నిర్ణయం వెనుక కేంద్ర ప్రభుత్వ రాజకీయ కోణం ఉంటుందంటున్న రెడ్డి శంకరరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తాజాగా ఒక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. రేపు 23వ తేదీ నుంచి కూడా 2000 రూపాయల నోట్లు చలామణిని నిలుపుదల చేస్తూ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైంది. గత అంటే 2018 నుంచి కూడా 2000 నోటు ముద్రణ అయితే ఆపేసిన అని కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ 2000 రూపాయల నోట్ల రద్దుపై ప్రజలు ఏమైనా ఎలాంటి స్పందన వస్తుంది, అదేవిధంగా దీనివల్ల సామాన్య ప్రజలకు ఎంతవరకు ఉపయోగం ఉంది, దీనికి ప్రజలకి ఈ 2000 రూపాయల నోట్ల రద్దుకి ఏమైనా సంబంధం ఉందా, ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఆర్బీఐ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకర్రావు గారు ఉన్నారు. మరి సామాన్యులకు సంబంధించి ఈ నిర్ణయం ఎలాంటి ప్రయోజనాలు తీసుకొస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. ఈ 2000 రూపాయల నోటు అంటే 2016లో వచ్చినటువంటి 2000 రూపాయల నోటు 2018 నుంచి కూడా ముద్రణ ఆగిపోయింది, తర్వాత కూడా చలామణి కూడా తగ్గిపోయింది. ఇప్పుడు పూర్తిగా దాన్ని రద్దు చేస్తూ కూడా 2000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేయమని చెప్పి ఆర్బీఐ అంటుంది. దీన్ని ఎలా తీసుకోవచ్చండి? మొట్టమొదటిది ఆర్బీఐ నిన్న ప్రకటించినటువంటి ప్రకటన వెనకాతల పక్కాగా రాజకీయ వ్యూహం అనేది ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉంది. రేపు రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలు 2024లో ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ చేసిన ప్రకటన ఆర్బీఐ చేత మోడీ గారు చేయించినటువంటి ప్రకటనగానే ప్రజలు భావిస్తున్నారు. ఎందుకనంటే 2016లో నోట్లు రద్దు చేసినప్పుడు ఎక్కువ డబ్బు పెద్ద పెద్ద నోట్లున్న 1000 రూపాయల నోటు ఉండడం వలన ఎక్కువ మంది డబ్బున్న వాళ్ళు ధనం దాచుకోవడానికి దొంగ డబ్బు దాచుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పిన మోడీ తర్వాత 2000 రూపాయల నోట్లు తీసుకొచ్చారు. మరి ఆ రకంగా చిన్న నోటు కంటే 2000 రూపాయల నోటు ఇంకా పెద్దది 1000 రూపాయల నోటు కంటే. మరి 1000 రూపాయల నోటు రద్దు చేసి 2000 తేవడం అనేది ఇంకా దొంగ డబ్బుని ఈజీగా దాచుకోవడానికి ఉపయోగపడే ప్రక్రియ అనేది ఈరోజు సామాన్య ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అంతేకాదు గత 2 ఏళ్ళుగా 1000 రూపాయల నోట్లు అనేవి బ్యాంకుల్లో సాధారణ ప్రజలకైతే కనబడడం లేదు. అంటే డబ్బు 2000 రూపాయల నోట్లు అంటే డబ్బున్న వాళ్ళు ఈ 2000 రూపాయల నోట్లని శుభ్రంగా బ్యాంకుల్లో కాకుండా ఇళ్లల్లోన అక్రమ సంపాదనకు దాచుకొని అలాగే రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు ఇట్లు వాడుకోవడానికి దాచుకున్నారనేది స్పష్టంగా కనబడుతుంది. మొన్న కర్ణాటక ఎన్నికల్లో కూడా 2000 రూపాయల నోటు పెద్ద చలామణిలోకి వచ్చింది. కాబట్టి ఈ 2000 రూపాయల నోటు అనేది డబ్బున్న వాళ్ళకి తప్ప పేదవాళ్ళకి సామాన్య ప్రజలకు ఉపయోగపడదని ఆ రోజే మేము చెప్పాం, ప్రజలు కూడా భావించారు, ఈరోజు అదే జరిగింది. అంతేకాదు ఈ ఎన్నికల్లో రేపు రాబోయే ఎన్నికల్లో అక్రమ సంబంధానికి కీలకమైనటువంటి 2000 రూపాయల నోట్లన్నీ డబ్బున్న వాళ్ళ దగ్గర ఉండిపోయి దీనికి మోడీయే కారణమని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి దాని నుంచి బయటపడడానికి మోడీ డైరెక్ట్గా ప్రకటించకుండా ఆర్బీఐ చేత ప్రకటన చేయించాడు. కాలంలో కొన్ని రాజకీయ పార్టీలు 2000 రూపాయల నోట్లని రద్దు చేయాలని చెప్పి సలహాలు ఇచ్చాము అని చెప్తున్నాడు. అంటే ఈ సలహాల ప్రకారం మోడీ ఈ నిర్ణయం అంటే ఆర్బీఐ ద్వారా ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు మోడీ గారి తాలూకా గోడీ మీడియా ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసింది. దానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు చాలా మంది మా సలహాలు అని చెప్పి చెప్తున్నారు. గతంలో నోట్ల రద్దు మా సలహా అన్నారు, 2000 రూపాయల నోట్లు మా సలహా అన్నారు, ఇప్పుడు 2000 రూపాయల నోటు రద్దు అంటే చాలా మంది చాలా రాజకీయ నాయకులు మా సలహా అంటున్నారు. ఎవరి సలహా పాటించే స్థితిలో మోడీ లేడు. అలాగే చైనాకి స్ట్రోకు, చైనా వాళ్ళేమో ఈ 2000 రూపాయల నోట్లను చిప్పును కొనుక్కున్నారు, దానివలన ఏదోదో తెలిసిపోతుంది అందుకని రద్దు చేశామని ప్రకటిస్తున్నారు. ఇవన్నీ ఉట్టి తన్న తాను రుజువు చేసుకోవడానికి ఆత్మరక్షణ చేసుకోవడానికి మోడీ చేస్తున్న ప్రచారం తప్ప మీడియా చేస్తున్న ప్రచారం తప్ప నిజమైతే కాదు. కేవలంగా గత సంవత్సరంకి ఇప్పటికి 270,000 కోట్ల రూపాయలు దొంగ నోట్లు తయారయ్యాయి. ఇప్పుడు ఒరిజినల్ నోట్ ఏదో దొంగ నోట్ ఏదో తెలియకుండా ఈరోజు బ్యాంకుల్లో చలామణి అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది మరింత ప్రజలకు నష్టం. ఒక పేదవాడికి దొంగ నోటు కానీ 2000 రూపాయల నోటు వచ్చేస్తే వాడు మార్చుకోలేక బ్యాంకులోకి వెళ్తే అది సీజ్ చేస్తే వాడు పాటలు ఎవడపడతాడు. కాబట్టి అన్ని రకాలుగా కూడా నష్టం. ఈరోజు దీనికి శ్రద్ధాంజలి ఘటించడం శుభపరిణామం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం 2000 రూపాయల నోటు రద్దు అనేది అయితే సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రభావం చూపదు, డబ్బులున్న వాళ్ళకి పెట్టుబడిదారులకి దోచుకుని దాచుకున్న వాళ్ళకే దీనివల్ల నష్టం ఏర్పడే అవకాశం ఉంది. మరొకటి రాజకీయ కోణంలో కూడా దీన్ని చూడవచ్చు. పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకర్రావు గారు తెలియజేస్తున్న పరిస్థితి వీడియో